చంద్రబాబు నాయుడు ఒక నికృష్ట నీతి మాలిన విలువల లేని రాజకీయాలని చేస్తూ తనకు తోడుగా పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు మళ్ళీ ఆయన అంటాడు నా ఎజెండా ఇది నేను ఈ ప్రజలకి చేస్తానని చెప్పేటువంటి ధైర్యం లేదు ఆయనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడకుండా చూస్తాడట ఇది ఎక్కడ ఆలోచన ప్రజల పట్ల నీకెంత కోపం ఉంది ప్రజల పట్ల నీకు ఎంత ద్వేషం ఉందనేటువంటి దీన్ని బట్టే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ యొక్క ప్రకటనల ద్వారా ఆనాడు ఆనాడు చంద్రబాబు నాయుడు కాపు ఉద్యమం సమయంలో కాపులకు ఇచ్చిన హామీని అమలు చేయమనంటే కాపు సోదరుని ఎంతగా హింసించాడో మనంత చూసాం కాపు సోదరుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని ఎంత దారుణమైనటువంటి చిత్రహింస గురి చేశాడో మీ అందరికీ తెలుసు ఆనాడు పవన్ కళ్యాణ్ అక్కడ స్పందించలా ఆ కేసుల్లో ఎవరైతే అమాయకులు లేకపోతే వారి ఆ ఉద్యమానికి బాషడుగా నిలిచారో వారందరి కేసులు కూడా ఎత్తేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాడు అల్లరి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రశాంతంగా బ్రతికేటువంటి ఈ వర్గాల పట్ల గొడవలు పెట్టేటువంటి ఒక పరిస్థితులు అన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు ఇది గమనించమని రాష్ట్ర ప్రజలందరూ నేను కోరుతా ఉన్నాను నిన్న మంత్రి చెల్లుబాయిన వేణుగారు రాజమండ్రి రావడం జరిగింది ఇక్కడ ఉమెన్స్ హెవెన్ అని చెప్పేసి మహిళల కోసం ఒక ఈ రుడా ఏర్పడిన తర్వాత రాజమండ్రికి రుడా ఏర్పడిన రెండేళ్లకి ఎట్టకేలకు ఒక కార్యక్రమం రూపొందిస్తే ఆ కార్యక్రమానికి రావడం జరిగింది మంచి కార్యక్రమం మా మంచి కార్యక్రమం అయినప్పుడు ఖచ్చితంగా అది ఏ పార్టీ వాళ్ళమైనా అభినందిస్తాము ఆ కార్యక్రమానికి వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని అక్కున చేర్చుకోలేదు ఆ రోజున ముద్రగడ గారి ఉద్యమం తర్వాత మీరు ఎందుకు స్పందించలేదు ఈ రోజున కాపులందరూ మీ ఎందుకు మీ వెంట ఎందుకు నిలబడాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మేము ఒక్కటే చెప్తున్నామండి వేణుగారు కులం పునాదుల మీద మీరు రాజకీయ భవిష్యత్తుని ఏర్పరచుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు కులాలను కలిపేటటువంటి ఆలోచన విధానంతో పార్టీని ఏర్పరిచినటువంటి నాయకుడు ఏ రోజున కూడా నేను ఒక సామాజిక వర్గానికి పరిమితం అని చెప్పేసి ఆయన ఏ రోజు చెప్పలేదు అన్ని కులాలని అన్ని కులాల ఐక్యత ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధించాలి సామాజిక అభివృద్ధి సాధించాలి అనేటువంటి లక్ష్యంతో పార్టీని ఏర్పాటు చేసి ఎప్పుడూ కూడా కుల ప్రస్తావన తీసుకురాకోకుండా పార్టీని నడుపుతూ ఈ రోజున ప్రజా సమస్యల పట్ల ముందుకు వెళుతున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఏమన్నారండి తుని ఉద్యమం తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదా పవన్ కళ్యాణ్ గారు స్పందించినప్పుడు మీరేమయ్యారండి ఆ రోజున మీరేం చేస్తున్నారు అంటే ఆ రోజున మీరు న్యూస్ ఫాలో అవ్వలేదా మీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారు నిజంగా స్పందించారా లేదా అనేది ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఆయన స్పందించి ఎవరైతే అమాయకులున్నారో వారి పేద ఎవరైతే కేసులు పెట్టారో అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఆ రోజున హుటాహుటిన బెంగళూరులో ఉంటే హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం మీకు గుర్తులేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాము మీరు కుల పునాదుల మీద మీ రాజకీయ భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుని మీ సామాజిక వర్గమే చీ కొట్టేలాగా మీరు ప్రవర్తించినటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు మీరు ముఖ్యమంత్రి కాళ్ళకి నమస్కారం పెట్టారు అలాగే వైవి సుబ్బారెడ్డికి అయితే వంగి వంగి దండాలు పెడితే మీ సామాజిక వర్గం వారే మిమ్మల్ని వెలేసినటువంటి సందర్భం మీ సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాలే మిమ్మల్ని చీ అన్నటువంటి సందర్భం మీకు గుర్తులేదా అండి వేణుగారు మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి నిజమే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా నేను ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు అని చెప్పేసి అనుకున్నారు కాబట్టే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కాపులు ఆయన వెంట నిలబడలేదు నిజంగా నేను కాపు కులానికి చెందినటువంటి వ్యక్తిని అని ఆయన ప్రకటిస్తే కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటనే నిలిచేవారు ఈ రోజున అధికారం అధికారం అని చెప్పేసి మీరు అధికార గర్వంతో మదమెక్కి కొట్టుకుంటున్నారు కదా మీ అధికారం లేకోకుండా ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చేది ఆయన కుల ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలేదు కాబట్టే కాపులు ఆయన వెంట నిలబడలేదు ముద్రగడ గారిని మీరు ముద్రగడ గారి గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్రగడ గారిని వెంట నిలబడతా ఉన్నారు కాపుల కోసం నిలబడతా ఉన్నారు నిన్న మాట్లాడుతూ కాపుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా కొట్టేసా నిజంగా కాపుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ ఏం కొట్టేయలేదండి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కాపు అమాయక కాపులు ఆ రోజున చంద్రబాబు నాయుడు సాగించినటువంటి ఆ దాష్టికాన్ని నిరసించి ఆ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కాపులు బుద్ధి చెప్పారు కాబట్టే కేవలం టీడీపీ ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది మరి మీరు చేసిందేంటి ఆ రోజున కాపుల పక్షాన్ని నిలబడతా ఉన్నారు మరి నిలబడలేదు ఈ రోజుకి కేసులు కొట్టేసే ఉన్నారు ఇప్పటికీ కేసులు అమ్మ తిరుగుతూనే ఉన్నారు మీరు కులాలను విడగొట్టేటువంటి రాజకీయం చేస్తున్నారు మరి కాపులు తలుచుకుంటే రేపొద్దున మీ పరిస్థితి నూట యాభై ఒకటిలోంచి పదిహేనుకి పరిమితం అవుదా అని చెప్పేసి మేము అడుగుతున్నాము అందుకని మంత్రి గారు వేణుగారు మాట్లాడేటప్పుడు మీరు గతం తెలుసుకుని వర్తమానాన్ని గుర్తించి రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని చెప్పేసి భయపడి మాట్లాడవలసిందిగా మేము తెలియజేస్తున్నాము మీకులాగా ఏది మన మీ ముఖ్యమంత్రి గారు ఈస్ట్ గోదావరి పర్యటనకు వచ్చినప్పుడు ముందుకు ముందు వెళ్ళిపోయి ముందస్తు శిక్షణ కార్యక్రమాలు చేసుకోవడం ఇవి కాదండి పవన్ కళ్యాణ్ గారు చేసేవి ఈ రోజున ఆయన రైతు భరోసా నిధిని ఏర్పాటు చేసి తన సొంత డబ్బుల్ని ఐదు కోట్ల రూపాయలు ఈ రోజున రైతు భరోసా నిధికి ఇచ్చారు అంటే ఆయన ఉన్నటువంటి దాతృత్వాన్ని మీరు గుర్తించండి ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు అధికారం వస్తే చేస్తారు అధికారం కావాలనుకుంటే చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఆయన యొక్క గొప్ప మనసు ఏంటనేది ఇప్పటికే మీకు అర్థమైంది కానీ పైకి ఏంటంటే డాంబికాలు పలుకుతున్నారు రేపొద్దున్న మీ మంత్రి పదవులను నిలబెట్టుకోవడానికి మరలా రేపొద్దున్న రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఎమ్మెల్యే టికెట్లు రావాలి కాబట్టి మీ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి ఆ ప్రసన్నం చేసుకునేటువంటి కార్యక్రమంతో ఇటువంటి విచక్షణ లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి విచక్షణ తెలుసుకుని కొంచెం మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాము జై జనసేన